సార్ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతా. जनगणमनाधिनायक जय भारत भाग्य तब शुभ नामे जागे तब सुभाष समागे. పట్టణ ప్రజలకు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ సమాజం మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఏండ్ల తరబడి వివక్ష గురి అయి నీళ్లు నిధులు నియామకాలు అన్నిట్లో అన్యాయం జరిగి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణాలర్పించి సొంత రాష్ట్ర కావాలని చెప్పి ఏ కలగనరో ఆ రాష్ట్ర సాధనల్లో అమరులైన ప్రతి అమరవీరునికి జోహార్లు. రాష్ట్ర సాధనను గుర్తించి వివక్షను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష మీద పనిచేసే పార్టీగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఓ నిర్ణయం తీసుకొని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణ ప్రజలు నష్టపోవద్దని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పి ఆలోచన చేస్తే ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజ దీక్షతో అధికారం చేజిక్కించుకొని సొంత లాభాల కొరకు సొంత కార్యక్రమాల కొరకు ఈ అభివృద్ధిని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు కొన్ని విషయాల్లో ముందుకెళ్ళి జీవులకు పేపర్లకు ప్రకటనలకు పరిమితమై మా ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాను ఈరోజు వెనుకబాటు చేసిన జిల్లాకి ఈరోజు రాష్ట్రం పేరుంది. ఓ దిక్కు గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం వివక్ష చూపిస్తే ఈరోజు దక్షిణ తెలంగాణ వాసులు ఈ ప్రభుత్వం ఉత్తర తెలంగాణ వాసులకు అన్యాయం చేస్తూ ఈరోజు ప్రధానంగా మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఈ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తుంది. ఈరోజు ఏ ఆశయాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందో కేవలం కృష్ణా పరిహక ప్రాంతాల్లో ఉన్న ఆ నీళ్లను దోచుకుంటుంటే దాని వ్యతిరేకంగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ రాష్ట్రం సహకారం చేస్తానని చెప్పి వచ్చి ఫౌండేషన్ వేసి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అయింది. ఇంతవరకు 25% పనులు చేయకుండా దాని తర్వాత ప్రారంభించిన కాళేశ్వర ప్రాజెక్ట్ కానీ వేరే ప్రాజెక్ట్స్ కానీ అన్ని నీళ్ళు దోచుకుపోయి అక్కడ పెట్టేసి దాన్ని కంప్లీట్ చేసి దీన్ని వివక్ష చూపించారు. ఈరోజు కొత్తగా కృష్ణా వాటర్ను పోతిరెడ్డి పవర్ హెడ్ రెగ్యులేటర్స్ను పెంచి సామర్థ్యం పెంచి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఎలాగో ఈరోజు అన్ని ప్రాజెక్టు కూడా ఈరోజు ఎండిపోయే పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ జిల్లాని కాకుండా నల్గొండ జిల్లా అనుకోండి, ఖమ్మం జిల్లా అనుకోండి, రంగారెడ్డి జిల్లా అనుకోండి, హైదరాబాద్ మంచిర్ సౌకర్యం అనుకోండి, ఈరోజు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వము కుమ్ముకై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ను సామర్థ్యాన్ని పెంచి ఈరోజు 40 క్యూసెక్లు ఉన్న సామర్థ్యాన్ని 80 క్యూసెక్లు పెంచి ఈరోజు పూర్తిగా జలదొప్పుడు చేస్తుంటే ఈ ప్రభుత్వం మీద కూడా అవుతుంది. నేను అభివృద్ధి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా
ఈ రకంగా అయితే గతంలో ఉద్యమపార్టీ నాయకులు కేసీఆర్ గాని జిల్లాలో పనిచేసిన ఇద్దరు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని తెలంగాణ రాష్ట్రాన్ని కొరకు దీక్ష చేసిండ్రు కష్టంగా పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్స్ సామర్థ్య పెంపుకు వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులు ఈ జిల్లాలో దీక్ష చేయాల్సిన అవసరం